ఆనందుడు ప్రశ్న అడిగాడు భగవాన్ సరే మీరైతే అహంకారాన్ని కష్టపడి వశం చేసుకున్నారు నియంత్రించారు జ్ఞానోదయాన్ని పొందారు మరి నేను ఎలా పొందుతాను ఆ దివ్య స్థితిని మరి నాకు మార్గం ఏమిటిది అని అన్నాడు ఇది సర్వ మానవాళికి ఒక గొప్ప ఉపదేశం వాట్ యు హ్యావ్ టు డూ నీవు ఏ సాధన చెయ్యాలి అనే విషయాన్ని బుద్ధుడు ఇప్పుడు ఆనందుడికి చెబుతాడు ఆ బోధన నువ్వు కూడా విని నీ జీవితంలో ఆచరిస్తే ప్రయత్నము చేస్తే పరిశ్రమిస్తే నీవు కూడా బుద్ధుడిలాగానే జ్ఞానోదయాన్ని పొందుతావు బుద్ధుడు ఆనందంతో అన్నాడు ఆనంద్ వ్యక్తిగతమైనటువంటిది ఏదైనా సరే అది నశిస్తుంది వ్యక్తిగతమే కాదు ఈ యావత్ ప్రపంచము కూడా నశిస్తుంది ఎందుకంటే అది ప్రపంచం యొక్క సహజ లక్షణం చూశారు నేను నాది నేను నాది అని ఊరికే బీబీ తెచ్చుకుంటూ ఉంటారు కరోనా వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది నేనేమిటిది నాది ఏమిటిది ప్రపంచం ఏమిటిది నా వారు అనుకునేటువంటి మనుషుల పరిస్థితి ఏమిటిది అనేది బుద్ధుడు చెబుతూ ఉన్నాడు సర్వము నశిస్తుంది ఎందుకంటే అది ప్రపంచం యొక్క లక్షణం సహజ లక్షణమన్నాడు పుట్టినది ఏదో ఒకనాడు నాశనంగాక తప్పదు అది నిత్యంగా ఉండేది కాదు కాబట్టి ఏది శాశ్వతమో ఏది సత్యమో దానిని తెలుసుకోవడానికి నీవు సాధన చేయుము బ్యూటిఫుల్ మానవుడు ఏమి సాధించాలి దీన్ని పొందాలి అనేది అర్థం కావడం లేదు చిన్నపిల్లలకి చెప్పడం లేదు పోని యువకులకు చెప్పడం లేదు ఏం జరుగుతున్నది అంటే నేను డాక్టర్ కావాలి నేను ఇంజనీర్ కావాలి నేను యాక్టర్ కావాలి అని ఇటువంటి ప్రాపంచికమైనటువంటి ఆశలలో బడి వస్తున్నారే తప్ప మరణము లేనటువంటి విద్యను ఎవడు నేర్చుకుంటున్నాడు ఎవడు సాధన చేస్తూ ఉన్నాడు అందుకే బుద్ధుడు అన్నాడు ఏది శాశ్వతమో ఏది సత్యమో దానిని నీవు తెలుసుకోవడానికి యు హ్యావ్ టు నో వాట్ ఇస్ ద ట్రూత్ నాశనం నాశనమవుతుంది నాశనము కానిది ఒకటి ఉన్నది ఆ సత్యమును నీవు తెలుసుకోవడానికి సాధన చేయుము